దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక సమయంలో మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యమును ధ్యానము చేయటానికి నాతో పాటు రెవరెండ్ జయపాల్ గారు ఉన్నారు. వారికి కూడా నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యమంతటిలో కూడా మరి దేవుని యొక్క సన్నిధి మరి మనతో ఉండునట్లుగా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం. 125వ కీర్తనలో కీర్తనకారుడు ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు. యహోవాయందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవల్లే నుందురు అని తెలియచేస్తూ ఉన్నా. ఈ భాగమును గనుక మనము చూసినట్లయితే పాస్టర్ గారు, ఇస్రాయిలు ప్రజలు ఇది ఒక యాత్రా కీర్తనగా చెప్పబడుతూ ఉన్నది. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఇవి యాత్రా కీర్తనలుగా చెప్పబడుతూ ఉన్నాయి. సంవత్సరానికి మరి ఈ పండుగ సమయంలో ఇస్రాయిలు ప్రజలందరూ కూడా దిగువ నుండి మరి పైకి యెరూషలేములో ఉన్నటువంటి ఆ సియోను కొండ పైన, పరిశుద్ధమైనటువంటి సియోను కొండకు దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను తలంచుచు, కీర్తనలు పాడుచు, ఆయనను ఆరాధిస్తూ ఆ పరిశుద్ధ పట్టణానికి వారు బయలుదేరి వెళుతూ దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా తలపోసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. కనుక ఈ యొక్క వాక్యము పైన మరి ఈ యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని అంటూ ఉన్నారు. యెహోవా యందు ఎందుకు నమ్మకం ఉంచాలి? అసలు యెహోవా ఎవరు? దేవుని యొక్క వాక్యములో యెహోవా అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు, ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు మరి వారి యొక్క జీవితాలు అలాగూ మరి ఏ విధంగా అయితే నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటాయో ఉంటుందో ఆ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మరి దేవుడు సెలవిస్తున్నాడు. నాకు ఒక మాట గుర్తుకొస్తుంది పాస్టర్ గారు, దేవుడు మోషేని పిలిచి తన ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని రావడానికి ఒక నాయకుడుగా దేవుడు మోషేని సిద్ధపరిచి ఐగుప్తు దేశానికి పంపించాలని నిర్ణయించినప్పుడు మోషే ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీవు ఎవరు అని ఇస్రాయిల్ ప్రజలు ప్రశ్నిస్తే నేను వారికి ఏమి సమాధానం ఇయ్యాలి అని అంటాడు. నేను ఉన్నవాడను అనువాడను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. అంటే ఆ పేరుకు గల అర్థము మనము గమనిస్తే ఉన్నవాడు అనువాడు అంటే ఉన్నటువంటి వాడు మాత్రమే అనగలడు. ఎవరు అనగలరు అని అంటే జీవించేటటువంటి వ్యక్తి, ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ మనం నమ్మకం ఉంచాలి అని మాట్లాడుతూ ఉన్నాం. మనుషులపైన మనం నమ్మకం ఉంచుతాం, కానీ మనుషులపైన మనం ఎంతవరకు నమ్మకం ఉంచగలము? ఎన్నటెన్నటికీ మనము నమ్మకం ఉంచగలమా? ఎందుకంటే మనుషులందరూ కూడా తరలిపోయేటటువంటి వారే. వారి వారి కాలములు వచ్చినప్పుడు గతించిపోయినటువంటి తరాలలో అందరూ కూడా గతించిపోయినారు. ఒక దినము మనము కూడా గతించిపోతాం. కానీ శాశ్వతంగా మనము ఎవరిపైన నమ్మకము పెట్టగలమా అని అంటే ఇక్కడ కీర్తనకారుడు అదే అంటున్నాడు. యెహోవాయందు నమ్మకం ఉంచేటటువంటి వారి గురించి ప్రస్తావిస్తున్నాం. అంటే ఎవరి యెహోవా అని మనము చూస్తే ఉన్నటువంటి అంటే స్వయం ఉనికిని కలిగి ఉన్నటువంటి దేవుడు. అందుకే మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించటం. యెహోవాను ఆశ్రయించటం ఎందుకు అని అంటే ఆయన సమస్తమునకు మూలమైనాడు. ఆయన ఉన్నటువంటి దేవుడు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఉండువాడని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తూ ఉన్నది. నీవు కలుగుట, నేను కలుగుట, ఈ సృష్టి యావత్తు కూడా ఆయన మూలముగా కలిగినది. కనుక ఆయన సమస్తాన్ని కలగచేసినటువంటి దేవుడు. ఈ సందర్భంలో నాకు ఇంకొక మాట గుర్తుకొస్తూ ఉన్నది. యెషయా గ్రంథము 44వ అధ్యాయములో
24వ వచనములో ఇలాగున చెప్పబడుతూ ఉన్నది. చాలా చక్కటి మాట, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడనని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను అని అంటూ ఉన్నాడు. 24వ వచనములో చూస్తూ ఉన్నాం, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడుగు యెహోవా ఇలాగు సెలవిచ్చినాడు. అంటే ప్రతి మనిషిని కూడా తల్లి యొక్క గర్భములో ఆయన నిర్మిస్తున్నటువంటి వాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, మానవులు ఎవరు కూడా యాక్సిడెంటల్గా వారు పుట్టలేదు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో ఉన్నారు. దేవుడు స్వయంగా తల్లి యొక్క గర్భములో ఆయన నిర్మాణకుడుగా ఉన్నాడంట. అందుకే ఇక్కడ అంటున్నాడు, గర్భము నుండి విమోచించినటువంటి యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడు. ఎవరు యెహోవా అనంటే సమస్తము జరిగించేటటువంటి వాడు. జరిగించి ఆగిపోయి ఉన్నాడా అనంటే జరిగించి ఆగిపోయినటువంటిది కాదు. ఇది కాదు, ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలంలో ఉండేవాడు. అంటే ఏది గతించిపోయినా ఏది పోయినా కని కూడా వాటితో పాటు ఈయన గతించేటటువంటి వాడు కాదు. అంటే రాబోయేటటువంటి అన్ని యుగాలలో అన్ని లోకములలో ఈయన ఉన్నటువంటి వాడు, అన్నీ కూడా జరిగించేటటువంటి దేవుడు. యెహోవా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటిది అనంటే, ఆయన ఏం చెప్పుచ్చు ఉన్నాడు అనంటే, నేను ఒకడిని ఆకాశమును విశాలపరిచున్నాను అంటున్నాడు. అంటే ఎందుకొరకు మనం నమ్మిక ఉంచగలము, అక్కడ ఎందుకు నమ్మిక ఉంచాలని పిలుస్తూ ఉన్నాడు అనంటే, యెహోవానగు నేనే ఏమని అంటున్నాడు, నేను ఒక్కడిని ఆకాశమును విశాలపరిచున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప విషయమో. మనం ఇక్కడ నుండి చూస్తే ఆకాశం ఎక్కడో అంతమవుతున్నట్టు కనబడుతున్నది, కానీ దానికి అంతము లేదు. మనిషి ఈరోజు అంతరిక్షానికి వెళుతూ ఉన్నా కానీ కూడా దాని అంతము కనుగొలేకపోతూ ఉన్నాడు. మానవుడు ఈరోజు అనుకుంటున్నాడు దాని అంతాన్ని చూడాలి అని, కానీ అది ఎప్పటికీ సాధ్యమవుతుందో మనకు తెలియదు. అంటే ఆయన ఎందు మనం ఎందుకు నమ్మిక ఉంచాలి అనంటే, ఆయన ఒక్కడే అంట, ఒక్కడే ఈ విశ్వమును ఈ యొక్క ఆకాశమును విశాలపరిచినాడంట. రెండవది ఏమని అంటున్నాడు, నేను భూమిని పరిచినవాడను అని అంటున్నాడు. అంటే ఉన్నటువంటి దానిని మానవుడు ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే, దానిని తనకు అనుగుణంగా మలుచుకుంటున్నాడు. కనుక మనుషులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. మనుషులను ఈరోజు నమ్మొచ్చు, రేపు నమ్మకపోవచ్చు. మనం యెహోవాయందు ఎందుకు నమ్మకం ఉంచాలి అంటే, ఆయన నిత్యం ఉండేవాడు, నిత్యం ఉండేవాడు, సమస్తమును చేసినవాడు. ఆయనకు అంతమంటూ లేదు. లేదు, ఆకాశము కనబడుతూ ఉన్నది, తరాలు గతించిపోయినాయి, కానీ ఆకాశము గతించలేదు, భూమి గతించలేదు. అంటే ఆయన ఎంత నమ్మదగినటువంటి వాడు, మనము ఆయన పైన ఎలా ఆధారపడవచ్చు. యెహోవాయందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక నిలిచేటటువంటి వారిగా కనబడుతున్నది. కనుక ఇన్ని కార్యాలు ఇంత గొప్పగా కనబడుతున్నటువంటి ఆయన యందు మరి మానవుడు ఎలా నమ్మకం ఉంచగలడు? దేవుని చూడలేదు కదా, ఆయన సృష్టిని చూస్తున్నాడు. చూడలేనటువంటి ఆ దేవుని మనిషి ఎలా నమ్మగలడు? ఆయన మీద నమ్మకం ఉంచున్నప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో చేస్తాడు. అయితే ఈ సందర్భంలో నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉన్నది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించినాడని చెప్తూ ఉన్నది యోహాను సువార్త 3:16. ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుని లోకములోనికి పంపించినాడు. ఎందుకొరకు పంపించినాడు అంటారు? ఈ మానవాళి యొక్క పాపముల నిమిత్తమై సిలువలో తన ప్రాణమును పెట్టి రక్షించటానికి తన కుమారుని పంపించినాడు. ఉన్నాను అన్నటువంటి ఈ యొక్క దేవుడు, అనువాడు అనేటటువంటి ఈ యొక్క దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకునుచు ఒక మనిషిగా ఈ లోకములోనికి ఆయన దిగివచ్చినట్లుగా చూస్తూ ఉన్నా. మోషే ఒకసారి అడుగుతాడు, దేవా నిన్ను చూడాలనుకుంటాడు కానీ నన్ను చూస్తే బ్రతకలేవంటాడు. అవును, కానీ దేవుడు తను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి రావడము మానవుని నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ప్రాణం పెట్టి, సిలువలో ప్రాణం పెట్టి. ఇదే విషయాన్ని యోహాను భక్తుడు కూడా యోహాను సువార్త 1:16 చెప్తూ ఉన్నాడు.
వాక్యం దేవుని చూచినటువంటి వారు దేవుని చూచిన వారు ఎవరూ లేరు అని ఎవరూ లేరంట. అందుకని ఎవరు చూడలేదు కనుక ఆయన మనిషిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయనకు ఒక పేరు పెట్టబడుతూ ఉన్నది. ఈ లోకంలో ఈ భూ సంబంధమైనటువంటి ఒక పేరు పెట్టబడుతున్నది, యేసు అని పేరు పెట్టబడుతున్నది. కానీ ఆయన ఎవరయ్యున్నారు అని అంటే ఆయన నిత్యము ఉండేటటువంటి దేవుడు, ఆయన ఇమ్మానుయేలు ఇమ్మానుయేలే. ఆయన ఈ లోకములో తోడుగా ఉండడానికి కనుక దేవుని యందు యెహోవా యందు మనము నమ్మిక ఉంచడానికి మనం ఆయన చూచినటువంటి వారము కాదు. కనుక ఆయన మానవుడిగా తనను తాను తగ్గించుకొని మానవ శరీరాకారములో వచ్చి రక్తమాంసములో పాలిభాగస్సుడై ఆయన ఇంకొక రూపం తీసుకోలేదు. వేరే రూపం తీసుకోవచ్చేమో, మరి దేవుడు వేరే రూపాన్ని తీసుకోకుండా ఎందుకు మానవ రూపాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ మానవుడు తను పాపము చేయటాన్ని బట్టి దేవుని నుండి దూరమైపోయాడు. ఈ మానవుని యొక్క సృష్టి చూస్తే దేవుడు అంటున్నాడు, తన పోలికలో తన యొక్క స్వరూపములో నీవు నేను ప్రతి మనుషుడు కూడా ఇంకొక పోలికలో చేయబడలేదంట. తన పోలికలో, దేవుని యొక్క పోలికలో చేయబడ్డామంట మనము. అందుకనే దేవుని తర్వాత ఎవరు అనంటే అది మానవుడే. ఈ సృష్టి యావత్తులంతటికీ కూడా మానవుణ్ణి ఒక కిరీటముగా దేవుడు ఉంచాడంట. కానీ మానవుడు చేసినటువంటి తప్పిదము పొరపాటు, అంటే దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడకపోతే లోబడలేదు. మొదటి మనుష్యుడు లోబడలేదు కనుక అలాగున పాపము వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ పాపం మరణం తీసుకొని వచ్చా. పాపము మరణం అంటే ఏంటిది పాస్టర్ గారు? మరణం అంటే నిత్య జీవానికి వారసులుగా లేకుండా పోయారు. యేసు ప్రభు సిలువలో తన ప్రాణమును పెట్టి రెండవ మరణం లేకుండా చేసిండు. అంటే మరణం యొక్క దాని స్వభావాన్ని మనము చూస్తే మరణము స్వభావం, దానికో స్వభావం ఉన్నది. ఏంటిది ఆ స్వభావం అంటే అది మనుషులను వేరుపరిచే, మనుషులను దగ్గర చేయదు. అది భార్యని భర్తతో వేరు చేస్తుంది, భర్తను భార్యతో, పిల్లలు తల్లిదండ్రులు, దానికి కనికరం అనేది లేదు. చిన్నపిల్లవాణ్ణి దాని స్వభావాన్ని చూపిస్తుంది, మధ్య వయస్కుల వాణ్ణి, యవనస్సుల పట్ల, అందరి పట్ల స్వభావం ఒక్కటే. ఏంటిదనంటే మనిషిని మనిషి నుండి వేరు చేయడం. అలాగే పాపము దేవుని నుండి మనల్ని వేరు చేసి ఎప్పటికీ కలుసుకోకుండా చేసినట్లుగా చూస్తున్నారు. కనుక ఈ యొక్క విషయాన్ని గ్రహించినటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఎఫీసీ పత్రిక 1:13 మనము చూస్తాము. అక్కడ మీరును అనగా సత్యవాక్యమును విని యేసుక్రీస్తునందు విశ్వాసముంచట వలన మీరు రక్షించబడి ఉన్నారు అని చూస్తూ ఉన్నాం. అంటే ఏ మనిషి అయినా కని కూడా తన ఆత్మరక్షణలోకి రా, ఈ రక్షణ నిత్య జీవానికి నడిపిస్తాడు. నిత్య జీవము కొరకు దేవుడు స్వయముగా ఆయన మానవాకారములోనికి వచ్చి ఆయన ఎందు విశ్వాసం ఉంచేటటువంటిది. ఎందుకు విశ్వాసం ఉంచాలి అనంటే చూడండి, ప్రపంచమంతటిలో కూడా మనం గమనించినట్లయితే చనిపోయి తిరిగి లేచి శాశ్వతంగా మరలా బ్రతికున్నటువంటి అనుభవము ఎక్కడా లేదు కనుక మనం దానిని వెంటనే నమ్మలేము. చనిపోయి మనిషి బ్రతికినాడంటే ఎవరు నమ్మరండి? ఎట్లా నమ్ముతారు? ఇది సాధారణంగా జరిగేటటువంటి విషయం కాదు కదా. మరణించినటువంటి ఇంకా అంతమైపోతుంది, అక్కడితో అది అంతమైపోతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. కానీ యేసుప్రభు వారు ఆయన చనిపోయిన తర్వాత తిరిగి 3వ దినాన లేచి, అందుకనే ప్రకటన గ్రంథము 1:13 మనం చూస్తాం. అక్కడ ఏమని రాయబడుతూ ఉన్నది అనంటే ఆయన చనిపోటు చూడగా ఒక్కసారి ఆయన చనిపోయినట్లుగా చూస్తున్నాం, కానీ ఆయన జీవించట్టు చూడగా ఆయన యుగ యుగములు జీవిస్తూ ఉన్నట్లుగా జీవించినటువంటి అనుభవం. కనుక ఈయన జీవించి ఉన్నాడు కనుక, ఈయన మరణించినాడు కానీ తిరిగి లేచి మరలా
ఆయన అనేకులకు 40 దినములు కనబడినట్లుగా చూస్తా. ఆ తర్వాత ఆయన ఆరోహణం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నీవు నేను ఏ మనుషులైనా కానీ కూడా యేసుక్రీస్తు నందు మనం ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటే, ఆయన మన పాపమును భరించి ఆ పాపమునకు ప్రక్షాళన కావించి ఆయన మన యొక్క నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయటానికి ఆయనందు నమ్మిక ఉంచటాన్ని బట్టి మనకు నిత్యత్వం అనుగ్రహించబడుతూ ఉన్నది. కనుక ఎందుకు మనం నమ్మకం ఉంచాలి? అలా నమ్మకం ఉంచినప్పుడు మనకు ఏమి కలుగుతున్నదంటే, మనము నిత్యము జీవించే భాగ్యం దొరుకుతుంది. నిత్యముగా ఉండేటటువంటిది. యేసు ప్రభు వారు అనేక పర్యాయములు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన యందు నమ్మిక ఇచ్చినటువంటి వారి ఎడల అనేక అద్భుత కార్యాలు జరిగించాడు. ఎలాగంటే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్న మాట ఏంటిదంటే నమ్మకం అంటాడు. నువ్వు నమ్మిక ఇచ్చినావు అంటాడు. ఒక ఆయన ఏకంగా ఒక మాట అంటాడు, దేవా నేను నమ్మకం ఉంచుతున్నాను కానీ అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయంట. అంటే నమ్మకం ఉంచడం ద్వారా ఒక గొప్ప కార్యం తన జీవితంలో చూస్తాడు. ఈ రోజున ఆయన సిలువలో తన ప్రాణము, ఈ మానవాళ్ళంతటి కొరకు తన ప్రాణం పెట్టి తన పరిశుద్ధమైన రక్తమును చిందించి ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారిని ఆ నిత్య జీవానికి మరి అనుగ్రహించే భాగ్యం ఉంటున్నది. కాబట్టి ఎప్పుడైతే ఆయన యందు మనం నమ్మకం ఉంచుతామో ఆ పరిపూర్ణమైనటువంటి నమ్మకమే ఆయన ప్రభువని, రక్షకుడని, నా కొరకు సిలువలో తన విలువైన ప్రశస్తమైన రక్తము చిందించి ఉన్నాడని నమ్మితే ఆ నిత్యమైనటువంటి రాజ్యములు యుగ యుగములు ఉండేటటువంటి భాగ్యం దొరుకుతుంది. అందుకే ఆ ప్రభు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితము మరి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవ శరీరం దాల్చి ఆయన మరి 100% దేవునిగా 100% మానవునిగా ఉండి సిలువలో ఈ మానవాళ్ళంతటి కొరకు తన ప్రాణమును పెట్టాడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే, ఎవరైతే ఆయన ముందు ఆ పరిపూర్ణమైన నమ్మకం ఉంచుతారో వారు మరి దేవుని యొక్క వాక్యములు చెప్పినట్లుగా మరి నిత్యము నిలుచు సియోను కొండ. ఒక కొండ ఎప్పుడైతే నిత్యము నిలిచి ఉంటుందో నిత్యము జీవించే భాగ్యం వారికి ఉంటుంది. అది ప్రభు వారికి అనుగ్రహించబోతుంటున్నాడు. కాబట్టి ఆయన యందు నమ్మికించిన వారందరికీ నా ప్రభు నా కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టాడు, మరి ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతానని ఎవరైతే ఆ బలమైన విశ్వాసం ఉంచుతారో నమ్మిక ఉంచుతారో వారికి ఆయన మరి నిత్యమైనటువంటి రాజ్యాన్ని ప్రసాదించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన యందు బలమైన నమ్మకం ఉంచి ఆ నిత్యమైన రాజ్యము పొందుకునేటటువంటి ఆ భాగ్యము మరి దేవుడు మన వాళ్ళకి అనుగ్రహించునుగాక. అది సియోను కొండవలే అనగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, ఇది ఏర్పరచబడినటువంటి కొండగా మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి కొండలున్నాయి యెరూషలేము ప్రాంతం అంతటిలో కూడా, కానీ దేవుడు ఎందుకు సియోను కొండ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనంటే అది ఆయన ఏర్పరచుకున్నటువంటిది. మొట్టమొదటి ప్రస్తావన మనము చూస్తే యెషయా గ్రంథం 8:18 ఈ సియోను కొండ యొక్క ప్రస్తావన మనకు వస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అది ఏర్పరచబడినటువంటిది, దావీదు పట్టణము అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. అక్కడ దేవుడు తన యొక్క రాజ్య పరిపాలన చేసేటటువంటి పట్టణముగా, అందుకే దానిని పరిశుద్ధ పట్టణము అని అది పిలువబడుచున్నది, ఏర్పరచబడినది. కనుక అది ఎలాగూ ఏర్పరచబడి ఉన్నదో అలాగే ఆయనందు నమ్మిక ఉంచినటువంటి వారందరూ కూడా ఏర్పరచబడినటువంటి వారు. కనుక అది ఎలాగైతే నిలబడుతూ ఉన్నదో, అంటే వర్షము వచ్చినా పెను తుఫానులు వచ్చినా గాలి వాన ఎండ అనేకములు కలుగుతూ ఉన్నా కానీ కూడా ఆ కొండ స్థిరంగా ఉంటుంది. కనుక ఆ సజీవుడైనటువంటి దేవుని విషయంలో ఎవరు అంత నమ్మకం ఉంచుతూ ఉన్నారో వారి జీవితాలు అలా ఉంటవి ఉంటాయి. అంటే మనిషి యొక్క జీవితము సాఫీగా ఉండదండి, ఎత్తుపల్లాల జీవితం. ఈరోజు ఒక అనుభవం ఉంటుంది, రేపు ఇంకొక అనుభవం ఉంటుంది, అనుభవాలు మారుతూ ఉంటాయి. కానీ నమ్మకము, ఎవరిపైన నమ్మకము కలిగి ఉన్నాము అనంటే సమస్తాన్ని కలగచేసి నడిపించుచు జరిగించుతున్నటువంటి ఆ దేవుని పట్ల నమ్మకం మనం కలిగి ఉన్నాము. కనుక
మన జీవితంలో ఏ సంభవాలు సంభవించినా ఎటువంటి ఆటుపోట్లు మనము ఎదుర్కోవాల్సి వచ్చినా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చినా మనము కలిగి ఉన్నటువంటి నమ్మకము మనుషులపైన నమ్మకం కాదు దేవుని యందు దేవుడు స్వయంగా ఆయన తన కుమారుని మన కొరకు ఇచ్చినాడంట ఆ కుమారునితో పాటు అన్ని ఎందుకు ఇవ్వడు అని పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు కావున మనం ఆ నమ్మకము ఉంచడాన్ని బట్టి ఏమవుతుందంటే సవాళ్ళను ఎదుర్కోగలుగుతాం నిలదొక్కుంటాం అనుకూలమైనటువంటి సమయాలే కాదు ప్రతికూలమైనటువంటి సమయ పరిస్థితుల మధ్యలో కూడా ఆ కొండ ఎలా నిలబడుతుందో మనం నిలబడడానికి గల కారణం ఏంటిదంటే మన నమ్మకము అందుకని యెహోవా యందు నమ్మకించువారు అంటే ఇది ఒక దినానికి కాదు ఒక సంవత్సరానికి కాదు కానీ మన ఇక జీవిత కాలం అంతటిలో కూడా మన నమ్మకము ఒకసారి మరియా మార్త లేక సహోదరుడు లాజరు గారు చనిపోయినప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు మరి నమ్ముతున్నావా అనేటటువంటి మాట అడుగుతాడు మార్తతో అప్పుడు నమ్ముతున్నాను ప్రభు ఆ పునరుత్థానమందు అనేటటువంటి మాట నీవు నమ్మితే ఇప్పుడు కార్యం జరుగుతుంది అంటాడు అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనం 26వ వచనం అంటాడు నీవు నమ్మితే నీవు ఒక అద్భుత కార్యాన్ని చూస్తావు నిజంగా యేసు ప్రభు లాజరుని బయటికి రానగానే ఆమె నమ్మికను బట్టి నిజంగా నమ్ముతున్నాననే మాటను బట్టి బయటికి వస్తాడు సజీవుడుగా చేశాడు అప్పటికే 4 రోజులు చనిపోయిన వ్యక్తి లాజరు ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25 నుంచి ఆ మాటలు ఉంటున్నాయి బయటకు వచ్చినట్టుగా చూస్తున్నాం చూడండి నమ్మకం అనేది ఎంత ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యమైన చాలా ప్రాముఖ్యమైనటువంటి అంత గొప్ప కార్యం వారి జీవితంలో చూశారు నమ్మకం మనిషి దేవుడు చేసే కార్యాలని చూడాలి అని అంటే నమ్మకం ఒకటే అంట ఇంకా ఏది అక్కడికి రాదంట మన ఆస్తి అక్కడికి రాదు మన బలం అక్కడికి రాదు మన బలగము అక్కడికి రాదు కానీ ఒక నమ్మకమే అది పేద గురుసలో ఉన్నటువంటి వ్యక్తికైనా అంతఃపురంలో ఉన్నటువంటి వ్యక్తికైనా నమ్మకము అందుకే నమ్మకము ఏమి చేయగలదు మార్క్స్ వార్తలు అంటాడు 9వ అధ్యాయం 27వ వచనం అంటాడు నమ్ముట నివాలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే నిజమే నమ్మితే గనక అద్భుత కార్యాలు చూస్తాము తప్పకుండా అందుకని మరొక సందర్భంలో యేసుప్రభు వారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ సాయంకాల సమయంలో భయముతో దిగులుతో ఉన్నటువంటి తన శిష్యులను ఆయన గదిలోకి వస్తాడు గడి లోపల నుండి పెట్టి ఉన్నది కానీ తలుపు తెరవడలేదు కానీ యేసుప్రభు వారు లోపలికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం అంటే ఆయన పునరుద్ధానపు శరీరములో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం మహిమ శరీరం మహిమ శరీరములో ఆయన ఉన్నాడు కనుక ఏది కూడా అడ్డు లేదు కనుక ఆయన లోపలికి వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు అయితే ఆ శిష్యులలో తోమా ఆ సందర్భంలో ఆ సమయంలో లేడు అయితే శిష్యులు అంటారు మేము యేసుప్రభుని చూచినాము అని అంటారు యేసుప్రభుని మీరు ఎట్లా చూస్తారు ఆయన చనిపోయినాడు కదా ఆయనని ఎట్లా మీరు చూస్తారు లేలే మేము చూస్తున్నాము అని అంటే అయితే నేను ఆయన గాయములలో నా వేలు పెట్టి చూస్తే కానీ నేను చూస్తే కానీ నమ్మను అని అంటాడు అంతే అండి మనుషుల యొక్క నైజాం ఏంటిదంటే ఏదన్నా జరిగితేనే నమ్ముతాం నమ్మడం కనబడితేనే నమ్మడం నమ్మడం సో తోమభక్తుడు అదే అంటాడు అతని కొరకు యేసుప్రభు వారు మరలా వస్తాడు మరలా వచ్చేప్పుడు తోమాకి తన యొక్క ఆ గాయములను చూపించినప్పుడు తోమా అంటున్నాడు ఆయనను ప్రభుగా గుర్తిస్తున్నాడు అప్పుడు ప్రభువా అని అంటున్నాడు నిండు మనస్సుతో ఆయనను ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు అప్పుడు యేసుప్రభు వారు అన్నాడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినవారు ధన్యులు నువ్వు నన్ను చూసి నమ్మినావు కానీ చూడక నమ్మినటువంటి వారు ధన్యులు ధన్యులు ఈరోజు నీవు నేను చూడకపోయినా కానీ కూడా నీవు నేను ఎందుకు ధన్యులము అని అంటే ఆయనందు నమ్మకము మనల్ని ధన్యులుగా చేస్తుంది ఈ నమ్మకం ఎప్పటి వరకు మనం కలిగి ఉండాలి అని అంటే యేసుక్రీస్తు వారు తిరిగి మరలా మన కొరకు తన సంఘము కొరకు నిత్యత్వంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రానయ్యున్నాడు కనుక అప్పటి వరకు ఒక విశ్వాసిగా ఒక క్రైస్తవుడిగా సంఘముగా మనము విమోచించబడినటువంటి వారందరూ కూడా నమ్మిక ఉంచినప్పుడు మనమందరము కూడా
నిత్య జీవములోనికి ప్రవేశిస్తాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా కలగచేసి మహిమ పొందునుగాక. అందరికీ వందనాలండి. పాస్టర్ గారు చాలా చక్కగా నమ్మకమును గురించి ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుంచి అనేక విషయాలు మనము తెలుసుకోగలిగాం. చాలా చక్కగా మరి నమ్మకం విషయం మీరు వివరించారు. నిజమే, మనం చూడలేకుండొచ్చు, కానీ చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఈ రోజున మనం నమ్మినట్లయితే ఆయన ప్రభు అని, రక్షకుడని, మన విమోచకుడని, మన పాపమును కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి చేర్చగలడ నమ్మిక ఈ రోజున మానవాళికి కావాలి. ఎప్పుడైతే ఆ నమ్మిక ఉంచుతుందో అప్పుడే ఆ నిత్య జీవానికి అర్హులుగా ఉంటూ ఉన్నాం. అవును, చక్కని విషయాలు తెలియజేశారు. మీ అందరికీ కూడా మా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.